మరి బీజేపాడు ఏమైనా ఇచ్చిన ఆడిచల్లే ఐదేళ్ళే బండి సంజయ్ కలిసి ఏమైనా రూపాయి పని ఐదు పైసలు లేదు ఏమన్నా పదేళ్ళ ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా ఎందుకు తెలియదు కొన్ని తెచ్చింది కాదు పోయి 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకి 100 రూపాయలు చేయలే ఇంకా జిఎస్టీ పెంచినాక నీ పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ధరలు పెంచలే బీజేపీ జిఎస్టీ పెట్టి మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా దయచేసి ఆలోచించండి పోయినసారి అంటే ఏదో వేసినాం ఇవాళ మళ్ళీ మోసపోవద్దు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది 10 ఏళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ 2000 పెన్షన్ ఇయ్యలే 6000 పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలే బిడ్డ కాకపోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బంద్ ఇయ్యలేదా రైతు బీమా ఇయ్యలేదా దావకర పోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా ఈ అక్కన్నపేట మండలం చేయలేదా కృష్ణాబాద్ రెవెన్యూ డివిజన్ చేయలేదా ఈ పనులు మనం చేసినాం మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు రివర్స్ గేర్ ఉన్నాయి ఊడరిస్తుండు అంటే మున్పటి లెక్క బావి కాడ కరెంట్ వస్తున్నదా మోటార్లు కాల్తలేవా ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలలే కాంగ్రెస్ వచ్చిండు మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది మోటార్ కాల్తే 10,000 మీద పట్టలేవా మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళ మోటార్ కాలదెట్లా ఈ కాంగ్రెస్ వాడు రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా అంటే వీళ్ళకి శాతం అయితలేదు పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్యక ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అందువల్ల మిత్రులారా ఇంకా ఎండల మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టగాని దయచేసి మరి 13వ తారీఖు నాడు మన వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి అన్నగారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.